जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा। त्रिजट తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ, ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో. 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్న ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో, అలా ఉంది అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని కొన్ని మనకి దొరుకుతాయి, బాహ్యంలో మనం చూడవచ్చు. ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు, ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది, అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్తు తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది, ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు, ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ, మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైవ్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రసిథిలామివ. ఆమ్నాయనామ యోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్నమాట వేదానికి అన్వయం అవుతుంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది, అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ.
దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో, అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. అటువంటి ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం ప్రసిధిలామివ. ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో, మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఏమి ఉపమానాలండి అసలు! అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ. ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సన్నామివ పరీక్షీణాం పూజామివ విమానితాం. ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ. పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పూజ చూసి అనుభవించేది కాదు. అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి, ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ మాట అంటారు, కదాకాళీ మాత కథయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా అంటారు. ఇదో పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఇలా ఉద్ధరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు. కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడనుకోండి, ఆయన ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోతాడు అరగంట, అంతే ఆయన పూజ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవిందములు కనపడతాయి. బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరచి స్వామి కాళ్ళు కడుగుతాను, పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచ పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే, అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకున్నటువంటి మంజీరములు, అమ్మవారి పాదములకున్నటువంటి మంజీరములు కనపడుతుంటే పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నీళ్లల్లో మునిగి ఉన్నటువంటి ఆ పాదాలని బహు సౌకుమార్యంగా కడుగుతుంటే, కడుగుతున్నప్పుడు మరి మంజీరం అడ్డు రాదు, ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరిణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే, భార్య ఉద్ధరిణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని మూడు మాటలు తీర్థంగా పుచ్చుకుని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్నుడయ్యి ఉన్నాడనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి ఆయన అలాగే ఉంటాడు. ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు. చూసిన వాడికి ఏమర్థం అవుతుంది, ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా, ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడనుకుని చూడడానికి వచ్చాం, ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు అరగంట కూర్చున్నాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు 45 నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు. కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చెయ్యనీయకూడదు. ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది. అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం. ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలి, అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ. బరువుగా పూజ చెయ్యకూడదు. అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడ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  చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుంది అనుకోండి ఆ మంత్రం, అన్నీ ఇలాగే టకటకటకటకటకటక చేసేయడమే, తమలపాకుతో ఇలా ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి, మీరేమనుకుంటారు, ఇటు ఒకనాడు అలా ఉండిపోయేవాడు ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పాడు, చెప్పి కళ్ళంబట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా, చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే, ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడు అనుకుంటారా అనుకోరా. అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది సీతమ్మ. అసలు ఏమి భావనలండి అవి, ఏమి సుందరకాండ, అది మనసుతో అనుభవించాలి. ఇందులో చిత్రం ఏమిటంటే మనసులో అనుభవించాలంటే పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు
అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి? త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్య లహరిలో అడిగింది అది. ఎవరు సాక్షాత్తు శివపార్వతుల సమాగమ స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం అని అడిగారు. అమ్మా, నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి, ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు. అది భౌతికంగా లభిస్తుందా? మానసికంగా లభించాలి. పూజలో మనసు నిలబడాలి. నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా పూజ చేయగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పీఠమించి లేచాడనుకోండి, ఆయనకి ఆయనకే ఎంత బాధగా ఉంటుంది. ఎంత అనుభవించేవాడిని పూజ, ఏ మనసే నిలబట్టలేదు అని. అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు, కనీసం చేసిన వాడికి అనిపిస్తుందా ఏమిట్రాయి పూజ ఇలా చేస్తున్నాను అని. అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.